గృహ నిర్మాణం బ్రహ్మాండంగా పూర్తయినప్పటికీ కూడాను వాస్తుశాస్త్ర అవగాహన లేకుండా నిర్మాణం చేస్తే అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సహజసిద్ధంగా ఒక స్థలంలో గృహం కట్టేటప్పుడే ఆ వీధి ఎటుపోతుంది, ఆ వీధికి శూల అనేటువంటిది మనం కట్టేటువంటి నిర్మాణానికి తగులుతుందా లేదా అని కూడా పరిశీలన చేయాలి. వీధి శూలలు తెలియనటువంటి అనేక ఇక్కట్లకు నాంది పలుకుతాయి. అందుచేత ఇంటి స్థలానికి తూర్పు దిశ నుంచి రోడ్డు శూల కనుక ఉంటే ఆ ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు వారి యొక్క జీవితం అంతా కూడా అనేక రకాల కష్టాలకు గురి కావలసి వస్తుంది, అనేక ఆర్థిక మానసిక ఇబ్బందులకు లోను కావలసి వస్తుంది. స్థలానికి కానీ గృహానికి కానీ రోడ్డు శూల కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో నివసించేటువంటి వారందరూ కూడా కోపతాపాలు కలిగి ఉంటారు, ఉద్రేకాలకు లోనవుతూ ఉంటారు, అనవసరమైనటువంటి సమస్యలతో ఇరుక్కోవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. పిల్లలు అభివృద్ధి పథంలోకి పయనించక అనేక రకాలైనటువంటి ఇక్కట్లకు నాంది పలుకుతారు. దక్షిణ ఆగ్నేయ దిశ స్థలంలో కానీ గృహంలో కానీ రోడ్డు శూల కనుక ఉన్నట్లయితే యజమాని అనేక రకాలైన కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. యజమానురాలు కూడాను అనారోగ్య లక్షణానికి గురవుతుంది, కోర్టు సమస్యలతో సతమతమవ్వాల్సి వస్తుంది. దీనికి కారణం ఏమిటి? దక్షిణ ఆగ్నేయ రోడ్డు శూల. ఇది చాలా నష్టదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. భూ అంతర్గత భాగం నుంచి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించడం వల్లనే ఈ విధమైనటువంటి విధి విధానాలు ఏర్పడతాయి. అట్లాగే ఇంటి యొక్క స్థలానికి తూర్పు దిశ నుంచి రోడ్డు శూల కనుక ఉంటే ఆ ఇంట్లో ఉండేటువంటి వారి యొక్క జీవనం జీవితం తలకిందులవుతుంది. తస్మాత్ జాగ్రత్త. అనుమానాలు విపరీతంగా వస్తూ ఉంటాయి. రోడ్డు శూల వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేక రకాలైన చెడు ఫలితాలని కూడాను ఇచ్చితీరుతుంది. ఆ ఇంట్లో నివసించే వాళ్ళు అనుభవించవలసి వస్తుంది. స్థలానికి కానీ గృహానికి కానీ రోడ్డు శూల ఉంటే ఆ ఇంట్లో నివసించే వారందరూ కోపతాపాలతో జీవితాన్ని గడుపుతారు, ఉద్రేకాలకు లోనవుతూ ఉంటారు. మాట్లాడితే అట్లా అన్నావు ఇట్లా అన్నావు అని చెప్పేసి కోపతాపాలతో జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. గృహానికి కానీ స్థలానికి కానీ దక్షిణం వైపు రోడ్డు శూల వస్తే అతి వేగంగా నెగిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ప్రవేశిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఎటువంటి పరిస్థితుల్లోనూ నైరుతి వీధి శూల ఉన్నటువంటి గృహం చాలా విపత్కరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అనేక రకాలైనటువంటి సమస్యల వలయంలో యజమాని కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. దక్షిణ నైరుతి గృహానికి స్థలానికి రోడ్డు శూల కనుక ఉన్నట్లయితే ఆ గృహంలో విపరీతంగా నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఆ గృహంలో నివసించే వారందరిపైన కూడా అనేక రకాలైన చెడు ఫలితాలు కలిగి తీరుతాయి అంటోంది శాస్త్రం. అలాగే పశ్చిమ నైరుతి స్థలానికి గృహానికి రోడ్డు శూల కనుక ఉన్నట్లయితే దానివల్ల కూడాను అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కుట్రలు కుతంత్రాలతో అనేక రకాలైన ఈది బాధలు చిక్కుకోవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటూ ఉంది. సర్వే జనా సుఖినో భవంతు.